నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. 2019 ఎలక్షన్లలో భారీ ఘన విజయం సాధించిన వైసీపీ, దాని అధినేత వైఎస్ జగన్ 2024లో దారుణంగా ఓటమి పాలయ్యారు. 2019లో 175 సీట్లకు కానీ 151 గెలిచి ప్రభంజనం సృష్టించిన వైసీపీ పార్టీ 2024 ఎలక్షన్లో దారుణంగా 11 సీట్లకు పడిపోయింది. దీనివల్ల వైసీపీ నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఓటమితో జగన్ గుణపాఠం నేర్చుకున్నారా అంటే కార్యకర్తలు ఏమో నేర్చుకోలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాల్లో ఎక్కడ చూసినా కార్యకర్తలపైన విపరీతంగా కేసులు పెడుతున్నారు. ఇక్కడ మొన్న చూసినట్లయితే జగన్ హయాంలో టీడీపీ ఆఫీస్ పైన ఘటన జరిగింది. దాంట్లో 30 మంది ఇప్పటికీ 30 మంది కార్యకర్తలు ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు, బెయిల్ రావడం లేదు. బడబడ నాయకులేమో బెయిల్ తెరుచుకొని వాళ్ళు బయట తిరుగుతున్నా కార్యకర్తలు ఇక్కడ నష్టపోతున్నారు అని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. దాంతోపాటు టీటీడీ లడ్డు వివాదంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలని కానీ ప్రక్షాళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈరోజు. ఆ పిలుపునివ్వడంలో భాగంగా ఆయన నిన్న తిరుపతికి తిరుమలకు వెళ్దాం అనుకున్నారు, ఆయన రద్దయిపోయింది ఆయన టూరు. ఆయన ఏమో రోడ్ల మీదకి రావట్లేదు. కానీ సగటు కార్యకర్తలు నాయకులు రోడ్ల మీదకి వస్తున్నారు, దాంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ మొత్తానికి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. 2019లో ఘన విజయం సాధించడానికి కార్యకర్తలే కారణం. 2024లో ఓటమి పాలవ్వడానికి సవాలక్ష కారణాల్లో, అదే చెప్తారు కదా కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి 2024లో ఓటమి చెందడానికి సవాలక్ష కారణాల్లో కార్యకర్తలు పట్టించుకోలేకపోవడం, కార్యకర్తలకు పార్టీకి చాలా గ్యాప్ రావడం అనేది ఒక పెద్ద కారణమని వాళ్ళ పార్టీ అంతర్గత విశ్లేషణలోనే తెలిసాయి. ఇప్పుడు ఆ ఓటమి గురించి, ఆ ఓటమి నుంచి జగన్ ఏమన్నా పాఠాలు నేర్చుకున్నారా అంటే నేర్చుకోలేదని అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనొచ్చు, కానీ పాల్గొనకోకుండా బెంగళూరుకి వెళ్ళారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇక్కడేమో కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు, అనేక కేసులు పెట్టించుకున్నారు, జైళ్లలో మగ్గుతున్నారు, కానీ ఆయన మాత్రం సేఫ్ గానే ఉన్నారని కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు ఒక సగటు కార్యకర్త వైసీపీలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు, అది చదివే ప్రయత్నం చేస్తాను. జగన్ సేఫ్, కార్యకర్తలే బలి. రాజకీయాల్లో నాయకులు ముందుంటారు, కార్యకర్తల్ని వాళ్ళు నడిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాయకుడిగా జగన్ సేఫ్ జోన్ లో చూసుకుంటున్నారు, కార్యకర్త మాత్రం బలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలోనూ ఇప్పుడు కూడా కార్యకర్తలు చోట నాయకుల కేసులు ఎదుర్కొంటున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, జైళ్లకు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుల్లో ఇప్పటికీ 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జైల్లో మగ్గుతున్నారు. కీలక నేతలు మాత్రం సేఫ్ గా బయట వస్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. మరి పార్టీలో పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఏంటనేది మాత్రం జగన్ ఆలోచించడం లేదు. ఇక ప్రస్తుత పరిస్థితి గమనిస్తే, అదే చెప్పాను కదా తిరుమల ఘటనతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పిలుపునిచ్చారు, వెంకటేశ్వర దేవాలయాలు ఉంటాయో అక్కడ ప్రక్షాళన చేపట్టాలని. దాంతో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. జగన్ తిరుమల పర్యటన వెళ్లాలని చూశారు కానీ రద్దయిపోయింది. దాంతో పాటు ఆలయాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. దీంతో కార్యకర్తలు, చోటాచమోట నాయకులు నిరసన కార్యక్రమాల కోసం రెడీ అయ్యారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం ఈ కార్యక్రమాలకు అనుమతి లేదంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం వివాదానికి తారి తీసింది. పోలీసులు ఆంక్షలను కాదని బయటకు వస్తే కార్యకర్తలపై కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయ్యారు. ఇదే జరిగితే కార్యకర్తలు బలవుతారు. అంతా జరుగుతున్నా జగన్ మాత్రం తన సేఫ్ తాను చూసుకుంటున్నాడు. నిజానికి కార్యకర్తలకు అండంగా ఉండాల్సిన జగన్ తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్లకి పరిమితం అవుతున్నారు. పైగా శనివారం రాష్ట్రంలో నిరసనలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు, మరోవైపు ఆయన మాత్రం బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో వైసీపీ కార్యకర్తలు లబోదివం అంటున్నారు. తమను అరెస్ట్ చేసినా, కేసులు నమోదు చేసినా ఎవరు ఆదుకోవట్లేదని వైసీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని ఒక సగటు వైసీపీ కార్యకర్త ఒక సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. అది మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తారు? 2024లో ఎలా నష్టపోయారు కార్యకర్తలను దూరం చేసుకొని? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, పేర్ని నాని కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, కార్యకర్తలు మాకు దూరం అయ్యారు, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే వాళ్ళ ఈ విధంగా జరిగిందని. మరి ఈ ఓటమి నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకుంటారా, లేదా ఇలాగే కంటిన్యూ అయ్యి వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడతారా? వేచి చూద్దాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.